మీ ఉత్సాహం చూస్తుంటే సుదర్శన్ రెడ్డి గారు గెస్ట్ చేస్తారే నాకు అర్థమైపోయింది. అంటే కాంగ్రెస్ మీద మీకు ప్రేమ ఎంత ఉందో మీ అందరిని చూస్తుంటే నాకు బాగా అర్థమైపోతుంది. అదేవిధంగా టీఆర్ఎస్ చూస్తుంటే ఎంత కోపంగా ఉన్నారో కూడా అది కూడా నాకు అర్థం. ఇవాళ నేను హెలికాప్టర్లో ఇక్కడ రావాలి. పొద్దున ఇంకొక మీటింగ్ జరిగి అక్కడి నుంచి నేను ఇక్కడికి రావాలి. ఇక్కడ హెలిప్యాడ్ వేసారు, పర్మిషన్లు అన్ని తీసుకున్నారు, కలెక్టర్ దగ్గర అందరి దగ్గర తీసుకున్నారు. ఆఖరికి మార్నింగ్ నేను బయలుదేరుతున్నప్పుడు నాకు చెప్పారు, అమ్మ మిమ్మల్ని హెలికాప్టర్ రానివ్వట్లేదు అని. ఏ అన్నారు అంటే టీఆర్ఎస్ వాళ్ళు హెలికాప్టర్లో రాములక్క ల్యాండ్ అవ్వకూడదని మొత్తం గొయ్యి తవ్విస్తారంట. అంటే అంటే టీఆర్ఎస్ వాళ్ళకి కాంగ్రెస్ అన్న భయం, రాములమ్మ అన్న భయం. దొరా ఏం దొరా అంత భయం? మంచి చేస్తుంటే భయపడాల్సిన అవసరం లేదు దొరా. తప్పు చేసావు దొరా, తప్పు చేసావు. నిన్ను నమ్మి 2014లో 4 కోట్ల ప్రజలు కాంగ్రెస్ కాదని, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినా కాదని నిన్ను నమ్మి ఓటేశారు దొరా. కానీ ఈ 4.5 ఏళ్ళు ఏం చేసావు దొరా? నిన్ను ముఖ్యమంత్రి చేసింది దేనికి? ప్రగతి భవన్ లో కూర్చోమనా? ఫామ్ హౌస్ లో కూర్చోమనా? పరిపాలన చేయమని నీకు ఓటేశావు. నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు పరిపాలన చేయలేదొరా? అంటే నీకు పరిపాలన చేత కాదు, అడ్మినిస్ట్రేషన్ చేత కాదు, ఆయనకు చేతనైంది ఒకే ఒకటి, దోపిడీ. ఆయన ఆయన కుటుంబ సభ్యులు దోచుకోవడం తప్ప పరిపాలించడం రాదు. ఇది చాలా స్పష్టంగా తెలిసిపోయింది. అంటే యువకుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, వృద్ధుల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఆయన నమ్మి ఓటేశారు, పథకాలు తీసుకొచ్చారు. కానీ ఏ పథకం ప్రజల్లోకి వెళ్ళలేదు, జరగాల్సిన న్యాయం జరగలేదు. కే కిల్ ద ట్రూత్, సీ చీట్ ద పీపుల్, ఆర్ రూల్ ఆఫ్ ద డెమోక్రసీ. అంటే కిల్ ద ట్రూత్ అంటే సత్యాన్ని సంహరించు. సీ చీట్ ద పీపుల్ అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజని మోసం చేయి. ఆర్ రూల్ ఆఫ్ ద డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యాన్ని కూనిచే. ఇవాళ ప్రజాస్వామ్యం కూని చేయబడింది యావత్తు తెలంగాణలో. ప్రజల్లారా, ప్రజాస్వామ్యం లేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందట, సర్వ సమస్త దోచుకున్నారు. ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆయన ఏంటో నాకు గతంలో తెలుసు, కానీ ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు, మంత్రులు దోచుకుంటున్నారు, ఎంపీలు దోచుకుంటున్నారు, ఆఖరికి కేసీఆర్ ఆయన కొడుకు, ఆయన కూతురు, ఆయన అల్లుడు, ఇంకేమైనా కుటుంబ సభ్యులు ఉంటే అందరూ దోచుకుంటున్నారు, ప్రజలకి న్యాయం చేయట్లేదు. మరి ఇలాంటి దొరల పరిపాలన ఏం చేయాలని అడుగుతున్నా నేను. మీరు చెప్పండి సమాధానం. ఆయన అభివృద్ధి పథకాలు తీసుకొచ్చారు, డబుల్ బెడ్రూమ్ వచ్చిందా, 3 ఎకరాలు వచ్చిందా, ఇంటింటికి నల్ల వచ్చిందా, ఇంటింటికి ఉద్యోగం వచ్చిందా, మరి ఏమొచ్చింది? మరి ఏమి రానప్పుడు కేసీఆర్ మనకెందుకు? ధరని గద్దె తిప్పేద్దా, తరిమేద్దా తెలంగాణ నుంచి. గారు మొన్న మీటింగ్ పెట్టి మైనార్టీలకు 12% రిజర్వేషన్ చెప్పారు కదా, ఇందాక ఇంతకు ముందు చెప్పారు కదా. ఒకళ్ళు లేచి 12% రిజర్వేషన్ ఇస్తా అన్నారు, ఏమైంది అని అడిగారంట. ఆయన వెంటనే తిట్టాడు, ఇది పాప ముస్లిం బిడ్డలను. అంటే ఏది నిజం మాత్రం రాదు, నిజాలు మాత్రం చెప్పడు. ఆయనకి ఏంటంటే ఇప్పుడు ఒక మోడీ దొరికాడు, ఈయన ఒక కేరి, ఇద్దరు కలిసారు జోడి తెలంగాణ ప్రజలు చేద్దాం అనుకుంటారు జోడి. ఈయన తెలియకుండా మనందరికి తెలీదు అని అనుకుంటున్నారు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు లోపల. మేమందరం కూటమి వాళ్ళం, బయట పొత్తు పెట్టుకున్నాం, అన్ని ఓపెన్ గా చెప్తాం. కానీ ఆయన సీక్రెట్ గా మోడీ గారితో పెట్టుకుని
మైనార్టీని మోసం చేస్తున్నారు, యువకుల్ని మోసం చేస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు, అందరినీ మోసం చేస్తున్నారు. అటు మోడీ గారేమో డిమోనటైజేషన్ జిఎస్టీ తీసుకొచ్చి మన అందరిని అడ్డు జరగొచ్చారు. ఈయనేమో 4.5 ఏళ్ళు 4 మంది చార్మినార్ కాదు, ఈ చార్మినార్ లో మొత్తం తెలంగాణ ప్రజలు దోచుకున్నారు. అటు ఆయన దోచుకుంటున్నాడు, ఇటు ఈయన దోచుకుంటున్నాడు. ఓ ఉన్నాయి ఇక్కడ ఎంపీ ఎవడు ఏం చేస్తుందో నాకు తెలీదు, మీకే తెలియాలి. ఏం అభివృద్ధి చేస్తుందో నాకు తెలీదు, మీకే తెలియాలి. తెలుస్తుందా ఎంపీ గారు? ఆయన బిడ్డ నా అక్క చెల్లెళ్ళు అంటే ఎంత చండాలమైన చీరలు అంటే చిరిగిపోతుంది. దాంట్లో కూడా కమిషన్ అంటే మన అమాయకులో ఎంత దోచుకున్న ప్రజలు ఏమనుకోరు, మళ్ళీ ఓటు వేస్తారు అని అనుకుంటున్నారు. ఓటు వేస్తామా? ఆశీర్వాద సభ అని పెట్టి కేసీఆర్ గారు రోజు టీడీపీని తిడుతున్నాడు. ఆయన ఎందుకు టీడీపీని తిడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. అసలు చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి కాదు, ఆయన అమరావతి ఒక పొట్టు పెట్టుకున్నాం. అదేదో పెద్ద నేరం లాగా, అదేదో పెద్ద పాపం లాగా ఎందుకు పెట్టుకున్నాం? ఈ ఓటు చేయకూడదు కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ తో టీడీపీ కలిసింది, సిపిఐ కలిసింది, కోదండరాం గారు కలిసారు, అందరూ కలిసి ముందుకెళ్ళి తెలంగాణని మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తేవాలి అని మేము అనుకుంటాం. ఈ దొరల పరిపాలన ఉండకూడదని మనం అందరూ కోరుకుంటాం. దానికి మన పొత్తు పెట్టుకున్నాం. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన నిజంగా మంచి చేస్తుంటే ప్రజలకి టీడీపీని ఎందుకు తిట్టాలి? అసలు ఆ విషయం మనకి ఎందుకు అంటే తప్పు చేస్తారు, ప్రజలకు తెలిసిపోయింది, వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు అన్న కేసీఆర్ కూడా మీటింగ్ పెడుతున్నాడు, మాట్లాడలేకపోతున్నారు, పారిపోతున్నాడు, భయపడిపోతున్నాడు, ఆయన ఓడిపోతున్నాడు. కేసీఆర్ కాంగ్రెస్ అధికారంలో రాకపోతుంది, తప్పకుండా జరగబోతుంది. కాబట్టి ప్రజలారా మేల్కోండి, మన జాతిని మేల్కొల్పండి. ఈ బాధ్యత బతుకు మన కొత్తు తెలంగాణ మన తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో తెచ్చుకొని అభివృద్ధి జరగ